లైఫ్కి తిరిగి స్వాగతం. ఇక హైదరాబాద్ ఎలక్షన్స్లో కేటీఆర్ గారు ఇప్పటికే దూసుకుపోతుండగా నిన్న లోకేష్ గారు రంగప్రవేశం చేశారు. లోకేష్, కేటీఆర్ మాటలు నమ్మొద్దు, టీఆర్ఎస్ వాళ్ళ మాయ మాటలు, అభివృద్ధి మొత్తం మేమే చేసాం, మేమే చేస్తే వస్తేనే అభివృద్ధి అంటున్నారు, శ్రీనివాస్ గౌడ్ గారు కాదని అనగలరా? అంటే వాళ్ళు ఒక హైటెక్ సిటీ కట్టించి అభివృద్ధి అంటే అభివృద్ధి అనేది నిజంగా అభివృద్ధి చేసింటే ఏదో తెలంగాణ రాష్ట్రం కూడా ఎవరు అడగకుండా. తెలంగాణ రాష్ట్రం అడగడానికి అభివృద్ధి సంబంధం, ఎందుకంటే నా కేసీఆర్ గారు నా ఇంటర్వ్యూలో ఒకసారి అభివృద్ధి ఫలాలు కావాలని ఎన్ని డెవలప్మెంట్స్ కావాలంటే అప్పుడే ఉన్నారు, అభివృద్ధి మా హక్కు అండి, అభివృద్ధి కాదు రాష్ట్రం మా నినాదం. ఐశ్యూలోకి వద్దులే విషయాన్ని జనరల్ గా ఇప్పుడు తాజా పరిస్థితి. అభివృద్ధి అంటే ఒక బిల్డింగ్ కట్టి రోడ్ వేసినంత మాత్రం అభివృద్ధి కాదు. ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా ప్రయోజనాలు, అన్ని రకాలుగా అభివృద్ధి అనేది జరుగుతాయి. అన్ని కుటుంబాలు అభివృద్ధి జరిగినప్పుడు మాత్రమే మాయ మాటలు చెబుతున్నారు అనేది ఆయన ఇప్పుడు అధికారంలో ఉన్న తర్వాత కేసీఆర్ కేసీఆర్ ని నమ్మాలా నమ్మొద్దు అనేది ప్రజలు గమనిస్తారు. ఇక్కడ హైదరాబాద్ ఉన్నటువంటి సీమాంధ్ర ప్రజలు ఎవరైతే వచ్చి ఇక్కడ స్థిరపడి ఉన్నారో వాళ్ళు కూడా చెప్తారు, మేము తిరుగుతుంటే ఆశ్చర్యపోతున్నాం మేమే. అసలు మీరు ఇంత మార్పు వచ్చారు అంటే వీళ్ళు రాదేమనుకున్నాము, మార్పు రాదేమో నమ్మరేమనుకున్నాం. కానీ ఈరోజు వాళ్ళు చూస్తుంటే డెవలప్మెంట్ అనేది గతంలో కన్నా అంతకుముందు జరగలేదు అని అనలేము, జరిగింది అన్నారు, పూర్తిగా జరగలేదు, ఏం చేయలేదు అని రాదు. కొన్ని విధానాలు మంచి విధానాలు ప్రవేశపెట్టిండ్రు, ఆచరణలో రాకపోవచ్చు, లేదా కంటిన్యూ గవర్నమెంట్ మళ్ళీ రాకపోవచ్చు, రకరకాల కారణాలు ఉండొచ్చు. ప్రారంభించిండు, అభివృద్ధి అనేది చేసిండొచ్చు, కానీ దానికన్నా అతివేగంగా ఈరోజు అభివృద్ధి జరుగుతుంది అనేది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అన్ని ఐటీ రంగం కావచ్చు, మీరు ఎక్కడన్నా ఏ డిపార్ట్మెంట్లన్నా పోయి అడగండి, ఐటీ డిపార్ట్మెంట్లో ఐటీ రంగంలో పోయి అడగండి, ఇతర రాష్ట్రాల ప్రజలు అడగండి, సీమాంధ్ర ప్రజలు కూడా అడగండి, వాళ్ళందరూ కూడా ఎక్కడ నిష్పక్షపాతంగా అభివృద్ధి అనేది కనపడతా ఉంది. మనుషులను కూడా ఏదో అంతకుముందు ఉద్యమ సమయంలో ఏదో మాట్లాడేది మాటల వరకే, కానీ ఈరోజు చేతవరకు చూస్తే మాత్రం అలాంటి పరిస్థితి లేదు. అభివృద్ధి శంకుస్థాపనలా కనపడతా ఉంది. వాళ్ళు అంత తిక్కోలేం కదండి, ఇక్కడ హైదరాబాద్ ఉండేటోళ్ళు ఎడ్యుకేటెడ్ తెలివైన వాళ్ళు అంటారా, అధికారంలో ఉన్నారు. ఒక విషయం, వాళ్ళందరూ ఎడ్యుకేటెడ్స్, చదువుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉంటారు, చదువుకునేటువంటి వాళ్ళే ఈ ప్రాంతంలో నివసిస్తారు. వాళ్ళు ఉట్టి మాయ మాటలు చెప్పి కాదు అనే అయితలేదు, ఇది ఉట్టి చెప్తారంటే కాదు. ఎన్ని అవుతున్నాయి తెలంగాణ ప్రభుత్వంలో, ఎన్ని సంక్షేమ పథకాలు అవుతున్నాయి, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు అవుతున్నాయి, ఫ్యూచర్లో ఈ ప్రాంతం ఏ రకంగా అభివృద్ధి అవుతుంది, మరి ఏ పార్టీకి మనం వేస్తే ఇంకా మనం అభివృద్ధి కాగలుగుతాం అనేటువంటిది వాళ్ళందరూ గమనించారు, ఆలోచించారు. కనుకనే ఆ ప్రాంత ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ వైపు వస్తారు. చాలా మంది ఇక్కడ సెటిలర్స్ కూడా, వాళ్ళు ఎంతో సీనియర్ నాయకులు కూడా టీఆర్ఎస్ పార్టీ చేరేస్తారు. వాళ్ళు ఎవరు బలవంతమో లేకపోతే భయపెట్టడం వస్తా ఉన్నారు. కనుక లోకేష్ గారి ట్యూర్ హిట్ అయిందా లేదా చెప్పరాదా? రాజకీయ పార్టీ అది అట్లా హిట్ కాదు, రేపు తెలుస్తా రిజల్ట్ వచ్చిన తర్వాత అతిగా ప్రచారం చేస్తున్నది చేసిన దానికంటే మొత్తం హోర్డింగ్స్ కానీ లేకపోతే మెట్రో పిల్లర్స్ కు 2000 పిల్లర్స్ కు పెట్టుకోవడం కానీ ఇవన్నీ చేసి నేను ఒకటే అడుగుతున్నా, మీరు 18 నెలల బాగా హైదరాబాద్కు నిజంగా చేసింది చాలా తక్కువ, అందరికీ తెలుసు. మీరు చేస్తాం మేము వస్తే అని మీరు చెప్పుకుంటే దాన్ని ఎవరు తప్పుపట్టరు, కానీ చేసింది ఏమున్నదని మొత్తం మేమే చేసినాం ఇంతకుముందు, ఇన్ని సంవత్సరాల నుంచి హైదరాబాద్ ఏం డెవలప్ కాలేదనే మాట సరైనది కాదు. అది ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకోలేని వాళ్ళు ఉన్నారు, అందరు కూడా ఆలోచన ఒకటే, ఏం ఆలోచన చేస్తున్నారంటే ఎట్లాగూ ఇప్పుడు టీఆర్ఎస్ వైపు నుంచి ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన చేతిలో మున్సిపల్ శాఖ ఉంది, ఆయన హైదరాబాద్ చేయవలసినవన్నీ చేస్తాడు. ఇంకా హైదరాబాద్కు బెనిఫిట్ జరగాలంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా జరగాలి, బీజేపీ టీడీపీ వస్తే ఇంకెక్కువ సహకారం ఉంటుందనే ఆలోచన విఘ్నులైన వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. నేను ఏమంటున్నా అంటే మీరు ఇవాళ చెప్పుకునేటివి చాలా ఎలా ఉన్నాయంటే ఉదాహరణకు చెప్తా, ఇప్పుడు గోదావరి జలాల పక్క పొంటి నిలబడి ఫోటో తీసుకుని ఓటింగ్ పెట్టుకున్నారు, అంతకంటే ఏమన్నా చేసిన ఆ విషయంలో చెప్పండి. ఆ విషయంలో ప్రధానమంత్రి చేసే చాలా ఉన్నది. ఇప్పుడు కేసీఆర్ హైదరాబాద్ కలిసి వచ్చిండ, హైదరాబాద్ వచ్చిండీ, మీ ముఖ్యమంత్రి సెక్రటరీ పోతుందా, చెప్పండి ప్రధానమంత్రి ఎన్ని చేశాడు? నేను చెప్పడం కాదు, సాక్షాత్ కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వం అప్రిషియేట్ చేశారు. కాబట్టి ఇవాళ లోకేష్ గురించి మాట్లాడటం బీజేపీ వాళ్ళకి ఇష్టం లేదండి, లోకేష్ పర్యటన గురించి మీరు ఎక్కడికో తీసుకెళ్తున్నారు.
కేటీఆర్ వ్యవహారం కాదు నేను చెప్పేది. నేను ఒకటే చెప్పేది, టీఆర్ఎస్ ఏంటంటే మొత్తం ఇక్కడ ఏ పార్టీలు లేవు, ఎవరేం చేయలేదు, అసలు ఎవరు లేరు, మేమే ఉన్నాం, మేము 100 సీట్లు గెలుస్తాం, ఇది అతిశయోక్తి కాబట్టి. ఓటింగ్స్ గురించి అంతకుముందు ఏ పార్టీలు ఓటింగ్స్ పెట్టుకోవాలి బెదిరించి చేయకుండా 2000 మెట్రో పిల్లలకు వాళ్ళ ఖర్చుతో పాటుగా ఏదైతే ఓటింగ్స్ మీరు కాదా? మరి మిగతా పార్టీ వల్ల ఎవరైనా చెప్పండి. మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడలేదు, నాకు కూడా 2 నిమిషాలు మాట్లాడి మాట్లాడుతున్నది మెట్రో పిల్లలకు మీరు కూడా బుక్ చేసుకోండి. ఒక ప్రైవేట్ ఏజెన్సీ అది, ప్రైవేట్ ఏజెన్సీకి అట్లా కాదు. ఇప్పుడు మెట్రో పిల్లర్ కు ప్రైవేట్ ఏజెన్సీ చేసుకోండి చేసుకోండి. ఈ రోజు ప్రధానమంత్రి హైదరాబాద్ కే రాలేదు ఇక్కడ, హైదరాబాద్. అశోక్ గారు, అశోక్ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే. సార్ నమస్తే, మాట్లాడండి. బీజేపీ వాళ్ళు హామీలు ఇస్తున్నారు, ముందు ఇక్కడ ప్రత్యేక అది అన్నారు అది అన్నారు ఇది అన్నారు, తిరుపతి మీటింగ్ పెట్టి మరీ చెప్పారు. దాని గురించి లేకుండా మళ్ళీ కొత్తగా అక్కడ ఏమైనా చేస్తామంటే ఎట్లా సార్? ముందు మర్చిపోయారు మీరు మళ్ళీ గుర్తు చేస్తున్నారు అప్పుడప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎన్నో రకాలుగా ఇస్తున్నారు. ఓదా అనే ఒక పేరు తప్పితే మిగతా చంద్రరెడ్డి గారు సార్, ఇప్పుడు గతంలో ఏ గవర్నమెంట్ ఏం చేయలేదు, మేమే చేసేస్తామని చెప్పేసి మిత్రుడు శీను చెప్పారు. ఈ 20 నెలల్లో మీరు ఇష్యూగా అది కాదు, లోకేష్ టూర్ కానీ ఇవన్నీ ఎట్లా నడుస్తున్నాయి? ఇప్పుడు మీరు చేసింది మీరు ప్రచారం చేయండి, మేము వద్దను. గతంలో ఏమీ చేయలేదు అనేది మీకు కళ్ళుండి గుడ్డోళ్ళ కిందకి లెక్క. మీరు ఈ ఫ్లైఓవర్ మీద సార్, మీరు ఫ్లైఓవర్ మీద పోయేటప్పుడు పీవీ నరసింహారావు ఫ్లైఓవర్ మీద పోయేటప్పుడు మీకు అది గుర్తురాదా? ఈ మెట్రో రైలు తీసుకొచ్చి మేము పిల్లర్సే, మేము రైలు నడుపుతూ ఉంటే దానికి పోస్టర్స్ కనిపించుకున్న వాళ్ళకి మీకు తెలియదు అయ్యింది? మెట్రో రైలు తీసుకొచ్చింది మేము, మెట్రో రైలు కానీ కనిపించుకుంది మీరు. ఇది సార్ నేను మేము కట్ట హైదరాబాద్ డెవలప్ వినొచ్చు శ్రీనివాస్ ఒక మాట ఇప్పుడు హైదరాబాద్ లో హైదరాబాద్ క్యాపిటల్ కాబట్టి డెవలప్ అయింది, హైదరాబాద్ క్యాపిటల్ కాబట్టి దాన్ని ఆకర్షించే దానికి, మీరు హైదరాబాద్ లో ఆకర్షించబడే దానికి 60 సంవత్సరాలు మేము డెవలప్ చేసిన దాన్ని మేమేం చేసామంటే మీరు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీకి డెవలప్ చేసింది. కరెంట్ ఉత్పత్తి చేసుకున్నాడు, కరెంట్ బల్బ్ చూడనప్పుడే కరెంట్ హిస్టరీ. మెట్రో ట్రైన్ మేమే కట్టినాం మొత్తం, కాంగ్రెస్ మెట్రో రైలు మీరు అసలు మీరు మెట్రో రైలు పూర్తి మెట్రో రైలు మాది ఫ్లైఓవర్ మాది ఎట్లా ఎయిర్పోర్ట్ మాది. ఇప్పుడు 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 ప్రచారం చేసుకునే అంశాలు చాలా ఉండొచ్చు రాజకీయ పార్టీలు, కానీ ఒక క్వశ్చన్ చెప్తాను మీకు, అంటే అభివృద్ధి గురించి చర్చింప జరుగుతుంది కాబట్టి ఒక 2 విషయాలు చెప్తాను మీకు. ఒకటి, భద్రాస్ చెన్నైకి సమీపంలో శ్రీపెరంబుదూర్ అని ఉంది, శ్రీపెరంబుదూర్ యొక్క జనాభా 17,000 జనాభా అండి. అందులో హుండై వాడు అక్కడ పరిశ్రమ పెట్టేటప్పటికీ వా అక్కడ ఉన్నటువంటి స్థితిగతుల్ని ఆ పో లాజిస్టిక్స్ అడ్వాంటేజ్ తీసుకుని వాడు పరిశ్రమ పెట్టాడు అక్కడ. ఆ పరిశ్రమ పెట్టిన తర్వాత అక్కడి నుంచి 2006 వచ్చేటప్పటికీ 1 మిలియన్ కార్స్ ఉత్పత్తి చేసి అమ్మారు. అంటే ఏంటి, అక్కడ ఒక దాదాపుగా 1 మిలియన్ కార్లు అంటే 10 లక్షల కార్లు వాళ్ళు ఉత్పత్తి చేశారంటే కొన్ని లక్షల టర్న్ ఓవర్ కోట్ల టర్న్ ఓవర్ అక్కడ జరిగింది. జరిగితే అందులో కొంత భాగం ఖచ్చితంగా లోకల్ వ్యవస్థకు లోకల్ ఎకానమీలోకి వస్తుంది. అట్లాగే చంద్రబాబు నాయుడు ఆ రోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద ఎంఫోసిస్ ఇచ్చి ఆ రోజు వాజ్పేయి గారి ప్రభుత్వం కూడా ఎన్డీఏ ప్రభుత్వం కూడా దానికి సహకరించింది. దానికి సహకరించడం మూలంగా అద్భుతమైనటువంటి ప్రగతి ఐటీ రంగంలో వాళ్ళు సాధించారు. సాధించిన మూలంగా ఇవాళ 50,000 కోట్ల పైచులకు కోట్ల ఉత్పత్తి ఇక్కడ జరిగి ఆ సాఫ్ట్వేర్ రంగంలో అభివృద్ధి చెంది ఇక్కడికి ఇచ్చేస్తున్నారు. సో ఆ 50,000 కోట్లలో సింహభాగం ఎందుకంటే ఐటీ సెక్టర్లో మెయిన్ రెమ్యునరేషన్ కింద వస్తుంది. సో మిగతాది మీరు పారిశ్రామిక సెక్టర్ని తీసుకుంటే కనుక
అందులో కొంత శాతం మాత్రమే లోకల్ వ్యవస్థ చెప్పింది బానే ఉంది. అంటే అది ఇందులో ఎక్కువ భాగం దీనికి వ్యవస్థ కూడా కొంచెం జాగ్రత్త మాట్లాడలేదు. కాదు కాదు, 2004 తర్వాత నుంచి ఈ 10 ఏళ్ళు కూడా అసలు ఏం జరగలేదు. ఈ 10 ఏళ్ళు జరిగింది, అది జరిగింది, అది కూడా ఆద్యం నేను చెప్పింది. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఫస్ట్ టైం మాదాపూర్ లో ఎస్టీపీ అని పెట్టాడు 93 అసలు ఆయన తగ్గింది. ఆ గ్రోత్ శక్తి అంతా కూడా బెంగళూరు పోయింది, హైదరాబాద్ వాస్తవం చెప్తున్నారు 60,000 కోట్లకి ఇప్పుడే మీరే చెప్పారు 5,000 కోట్లు 60,000 కోట్లు ఎక్కడ వచ్చింది? తగ్గితే గ్రోత్ తగ్గలా పెరిగింది. సరే మీ అభిప్రాయం ఉంచుకోండి, నాకేం అభ్యంతరం లేదు. అది స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ పబ్లిక్ సెక్టార్లో ఇండస్ట్రీస్ ఎక్కడ తీసుకురావాలని చెప్పేసి సౌత్లో అని చెప్పేసి ఐడిపిఎల్ కానీ బిహెచ్ఎల్ కానీ తీసుకొచ్చిన వల్ల ఐడిపిఎల్ లో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరు ప్రైవేట్ ఇండస్ట్రీని తీసుకొచ్చుకున్నారు. బల్క్ డెట్స్ వినండి శ్రీనివాస్ గారు, బల్క్ డెట్స్ ఇండస్ట్రీ అంటే ఐడిపిఎల్ వల్ల వచ్చింది. దీని వల్ల డెవలప్ అయింది సార్. మీరు వినాలి, మీరు వినండి సార్, మీరు వినండి ఒకసారి. మోడీ ప్రభుత్వం మీరు తెరిపించండి సార్, ఇంకొక న్యూస్ వినాలి. నన్ను చెప్పని సార్ ఒక్క నిమిషం. ఇప్పుడు ఏం జరిగిందంటే వచ్చినటువంటి వచ్చినటువంటి మీ లెక్కలో వేసుకుంటే తెచ్చింది మేము, ఇచ్చింది మేము, చెప్పుకోలేకపోతున్నారు కుంభకోణంలో కాంగ్రెస్ వాళ్ళు మెచ్చుకోవాలి. వాళ్ళు చేసిన దానికంటే కూడా కుంభకోణాల మీద వాళ్ళు ఎక్కువ ఆలేక ఐటీ టెక్నాలజీని ఇండియాలో ఇంటర్ చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. రాహుల్ గాంధీ ఎక్కువ చేసి పెట్టాడు కదా సార్. ఐడిపిఎల్ లాంటి రిపబ్లిక్ ఫోర్స్ లాంటి కంపెనీలు, తర్వాత షుగర్ ఫ్యాక్టరీలు, మన బోధనలో ఉన్నటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీలు, ఎంతో లాభాలతో జరుగుతున్నటువంటి ఆ పబ్లిక్ సంస్థలన్నీ మూసుకుపోయినాయి. అందులో పనిచేసేటోళ్ళు బయటకొచ్చి పెద్ద పెద్ద సంస్థలు చూస్తున్నాం. చెప్తున్నారు కదా, మీరు ఏం చెప్పారు? నిజాం షుగర్స్ గవర్నమెంట్ తీసుకుంటున్నారు, ఏ తీసుకోవట్లేదు మరి? చేస్తుంది ఖచ్చితంగా, మూతపడుతుంది మరి. ఎందుకు ఈ ఏడాది సీజన్ ఎందుకు నడపలేదు? అదే ప్రయత్నంలో ఉంది. ఐటీ రంగం గురించి మాట్లాడుతున్నారు. ఈ 18 నెలల్లో ఐటీ రంగం ఎంత అభివృద్ధి చెందింది హైదరాబాద్? ఐటీ చంద్రబాబు గారు బాగా చేశారు. ఆ తర్వాత ధర్మంగా నేను చెప్పాలి, చంద్రబాబు గారి హయాంలో 5 ఎక్స్ వచ్చింది. ఆ తర్వాత బాగానే జరిగింది. ఆ తర్వాత రాజారెడ్డి గారి టైంలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అది బాగా చేశారు. కాదు, దుర్మార్గంగా బీపీ ఆచార్య గారిని అన్యాయంగా జైల్లో పెట్టారు, అది వేరే విషయం కానీ. బట్ ఆ తర్వాత కూడా ఇప్పుడు కేటీఆర్ గారు అప్పు అవి బాగానే మాట్లాడేటప్పుడు రైట్ సూర్యనారాయణ గారు, చెంగల్ రెడ్డి గారు, మన ప్రొఫెసర్ ప్రేమేంద్ర రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.